అట్లాగా చేసుకొచ్చిన విభజన చట్టంలోని దరిద్రమే ఇవాళ వరకు ఆంధ్రాకి శాపం 8.5 ఏళ్ళైనా మనకు సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు ఆస్తులు రాలేదు. ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్న దాంట్లో 2 కీలకమైనటువంటి అంశాలు, అంటే మిగతా అన్నీ రొటీన్ గా వినత పత్రం తిరిగి ఇవ్వడం తప్పించి ఏముండదు కానీ, ఒకటేంటంటే ఈ ఇప్పుడు ఇంకొక 1.5 ఏళ్ళలో అయిపోతుంది మనకి ఈ గ్యాప్ ఫండింగ్ వచ్చేటప్పటికి. అంటే ఏదైతే రెవెన్యూ లోట్ అనేటువంటి వాస్తవంగా 5 ఏళ్ల వరకే భర్తీ చేయాలని ఉంది కేంద్రం. కానీ ఇంకొక టర్మ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అందులో 2 కోణాల్లో చేశారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అడగడం, రెండవది ఏంటంటే ఆర్థిక సంఘం మారింది, కొత్త ఆర్థిక సంఘం వచ్చినటువంటి సందర్భంలో కూడా సిఫార్సు చేసింది ఇవ్వమని. ఆ ఫండింగ్ గ్యాప్ ని ఇస్తున్నారు. ఇక్కడ దీంట్లో కొన్ని లిటిగేషన్స్ కారణంగా ఆగిపోయింది అమౌంట్. అది సుమారు 20-30 వేల కోట్ల రూపాయలు వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చెప్తా వస్తున్నారు. అదేంటంటే మధ్యలో ఉండే అధికారుల ఫిట్టింగ్స్ ఉంటాయి కొద్ది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కావాలని చెప్పి ఒక అబ్జెక్షన్స్ రైట్ చేస్తూ ఉండటం, కొన్ని ఉంటాయి అధికారుల అదే బ్యూరోక్రసీలో ఉండేటువంటి చేష్టలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందులో నుంచి ఆపబడుతున్నాయి. అది మోడీ తలుచుకుంటే అవుతుంది అప్పుడు. అందుకని మోడీ అమిత్ షా దగ్గర పంపిస్తే అట్లాంటి యాక్టివిటీ ఫైనల్ వ్యవహారం. అంటే మోడీ వింటాడు, పరిష్కారం చెప్పేది అమిత్ షాకి చెప్తాడు చూడని, అమిత్ షా అది సెటిల్ చేస్తాడు. కాబట్టి మోడీ దగ్గర మోడీ అమిత్ షాకి మూవ్ చేశాడు ఒకటి. రెండవది ఈయన ఎంత అడిగినా అవ్వకపోతుంది, ఈయనకిస్తే దేశం అంతా తలనొప్పి అయ్యేటువంటిది ఒకటి ఉంది. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, నిన్న రైట్ చేసిన పాయింట్ లో అది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది, ఇది రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం ఎంత ఇస్తుంది, ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులకి ఇవ్వాలి. కార్డులు కేంద్ర ప్రభుత్వపు లెక్క ఎంత ఉండాలా, ఒక 20% ఉండాలి. 80 లక్షల మందికి ఇప్పుడు ఇస్తుంది. 80 అంటేనే సగం. అక్కడ మన జనాభానే 60 లక్షలకు గాను, 60 లక్షల కుటుంబాలకు గాను 80 లక్షలు అంటే సగానికి ఇచ్చేసినట్టే. అసలు ఇవ్వాల్సింది 20% అయినా 50% ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారు, 80% దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన లెక్క, సాక్షి వాటి రాసిన లెక్క 46 లక్షలకు చేరినాయట. ఉన్నది 65 లక్షల కుటుంబాలలో 46 లక్షలు పేదోళ్లే. అంటే 20% పైగా పేదోళ్లే ఉన్నారు. 15% మంది మధ్యతరగతి మళ్ళీ సంపన్నులు. అంటే అసలు లెక్క ఏంటి, మధ్యతరగతిని కూడా దాంట్లో కలిపేశారు పేదంతే. దాని వల్ల వచ్చిన సమస్య, కేంద్ర ప్రభుత్వం దానికి నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అది 80 లక్షలే ఇస్తుంది. ఇది జగన్ కి ఏమైంది, ఒకటి రేషన్ బియ్యం కారణంగానే మామూలుగా ఈ 85 లక్షలకే ఇస్తుంది రేషన్ బియ్యం ప్రతి నెల. ఆ మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఒకవైపున. అదే రేట్కి అంటే 35 రూపాయలు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫ్రీ బియ్యం ఇచ్చారు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇస్తున్నారు, ఇంకో 1 ఇయర్ ఇవ్వాల్సి ఉంది. ఇది జగన్ కి రాజకీయంగా దెబ్బ కొడుతుంది. ఎట్లా అంటే మోడీ బియ్యం అని చెప్పేసి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోమని అడిగిన తీసుకుంటున్నారు. అక్కడ ఏం రిస్క్ అయింది అంటే, ఎప్పుడు పెట్టామా ఇది, ఎప్పుడు పెట్టినమ్మా పెట్టనే పెట్టే పెట్టదు పెట్టే డాష్ డాష్కే.